జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇక నెక్స్ట్ రాజస్థాన్ కి సంబంధించి ఒకసారి చెప్పండి సార్, సచిన్ పైలట్ పాత్ర ఏంటంటారు అసలు? సచిన్ పైలట్ ఆయన ఒక ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అసలు? 10-12 రోజుల ముందు కేసీ వేణుగోపాల్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేశారు ఢిల్లీలో. ఓకే, వీళ్ళిద్దరిని పక్కన పెట్టుకొని ఒకసైడ్ సచిన్ పైలట్, ఒకసైడ్ అశోక్ గెహ్లోట్ పెట్టుకొని మేము ఒక పీస్ ఫార్ములాకి వచ్చేసాం, ఇద్దరు కలిసి పనిచేస్తారా ఎలక్షన్లో అని చెప్పారు. అశోక్ గెహ్లోట్ గారు ఏమైనా నవ్వారు, సచిన్ పైలట్ అసలు నవ్వనేలేదు. బాడీ లాంగ్వేజ్లో అర్థమైపోయింది, ఫోర్స్ చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారని చెప్పేసి. కరెక్ట్గా రాజస్థాన్ జైపూర్ వెళ్ళంగానే మొదలైంది మళ్ళీ కొట్లాడు. సచిన్ పైలట్కు ఉన్న 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ. ఒకటి, ఆయన వసుంధరాజ సింధియాని టార్గెట్ చేస్తున్నారు. ఈయనేం భయపడుతున్నాడు ఎందుకు? అశోక్ గెహ్లోట్ ఈ అలిగేషన్, ఈయన చేస్తున్న అలిగేషన్ కరప్షన్ అలిగేషన్స్, వసుంధరా రాజా మీద చేసిన కరప్షన్ అలిగేషన్స్కి అశోక్ గెహ్లోట్ ఎంక్వైరీ పెట్టడానికి ఎందుకు భయపడుతున్నాడు? అది చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, అశోక్ గెహ్లోట్ ఎందుకు భయపడుతున్నాడు? కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు కొంతమంది, మాకు ఎంక్వైరీ కావాలని, కానీ అశోక్ గెహ్లోట్ అగ్రీ చేయట్లేదు. వీళ్ళిద్దరు నడిమిట్లేదు మన అగ్రిమెంట్ ఉందా? రేపు అశోక్ గెహ్లోట్ ఎలక్షన్ టైంకి వచ్చినప్పుడు బీజేపీ వైపు వచ్చి ఒక ఇంకొక షిండేలాగా తయారవుతారా? మనం చెప్పలేము, అది ఉండొచ్చు. నెక్స్ట్ అక్కడ జరిగిన రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మన దగ్గర జరిగినట్లనే అక్కడ కూడా రీకాన్స్టిట్యూట్ చేయాలని చెప్పి ఒక గొడవ నడుస్తుంది అక్కడ. అది కాకుండా క్వశ్చన్ పేపర్ లీకేజ్ మన దగ్గర జరిగినట్లనే తెలంగాణలో జరిగిన అక్కడ కూడా క్వశ్చన్ పేపర్ లీకేజ్ జరిగింది. దాని గురించి కొంచెం రీఅష్యూరెన్స్ ఇవ్వాలి, కట్ ఆఫ్ డేట్ చేంజ్ చేయాలంటున్నాను. అడిగినంత చిన్న చిన్న మాటలు, యాక్చువల్లీ పెద్ద ఇష్యూ ఏం కాదు, ఈజీగా సార్ట్అవుట్ చేయొచ్చు. కానీ గెహ్లోట్ గారు చేస్తలేరు. ఎందుకు? ఐ థింక్ ఆయన ఫోర్స్ చేస్తున్నాడు. దట్ ఈస్ సచిన్ పైలట్ పార్టీ ఇడిచి వెళ్ళిపోవాలి ఏ పరిస్థితి, దానికి ఉన్న అన్ని సిట్యువేషన్ ఆయన క్రియేట్ చేస్తున్నారు. సో అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది సచిన్ పైలట్ ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది మనం వసుంధరా దగ్గర నుంచి నేర్చుకోవాలి. మనం ఆమె చేసిన పాలిటిక్స్ గురించి సచిన్ పైలట్కి కోపం ఉంది, కానీ అశోక్ గెహ్లోట్ గారికి కోపం లేదు. దట్ ఇస్ ఐరనీ ఆఫ్ ఇట్ అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు బీజేపీలో కూడా అంత పెద్ద యూనిటీ ఏం లేదు రాజస్థాన్లో. అక్కడ గులాబ్ చంద్ కటారియా అని ఉన్నారు, ఆయన్ని తీసుకు అస్సాం గవర్నర్గా పంపించారు. ఇంకోటి సతీష్ పూనియా ఉన్నారు, ఆయన కూడా రీప్లేస్ చేశారు. ఇప్పుడు సిపి జోషి గారిని తీసుకొచ్చారు డిప్యూటీ లీడర్ ఆఫ్ ఆపోజిషన్. అది కాకుండా గజేందర్ సింగ్ షేఖావత్ అని యూనియన్ మినిస్టర్ ఉన్నారు, ఆయన కూడా ఒక పొటెన్షియల్ క్యాండిడేట్. ఆయన మీద ఒక చిన్న ఎంక్వైరీ నడుస్తుంది, ఒక స్కామ్ది రాజస్థాన్ గవర్నమెంట్. సో ఆయన కూడా పక్కన వచ్చేసారు. సో ఎవరు లేరు ఇప్పుడు. ఇన్ఫ్యాక్ట్ వసుంధరాజే రోడ్ క్లియర్ అయిపోయింది సడన్గా. దానికన్నా ముందు ఎలక్షన్ మీటింగ్లో లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఒక సైడు, స్టేట్ పార్టీ చీఫ్ ఒక సైడ్ పెట్టి మోదీ గారు మీటింగ్ కండక్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని పక్కన తీసేసి వసుంధరాజాని పక్కన పెట్టుకున్నారు. మీరు అడిగిన ప్రశ్న అదే, ఎందుకు తీసుకొచ్చారు వసుంధరాజ అంటే, ఎండ్ ఆఫ్ ద డే బీజేపీకి అక్కడ ఒక లీడర్ ఉందని చూపించడానికి మాస్ లీడర్ వసుంధరాజన్. సరే, ఆమె లాస్ట్ రెజీమ్ చాలా మట్టుకు కరప్షన్ అని చెప్పలేము, కానీ ఒక నెగటివ్గా నడిపించింది. అక్కడ అప్పుడున్న హిందూ కమ్యూనిటీని కూడా ఆమె చాలా యాంటగనైజ్ చేసింది అన్నమాట. వాళ్ళకి చాలా కోపం ఉండే, మా ఫ్రెండ్స్ చాలామంది అన్నారు హిందువుల కోసం ఆమె ఏమి చేయలేదు, కావాలని చెప్పి మద్రసాలు ఇంకా ఓపెన్ చేయించింది ఆమె అని చెప్పి అక్కడ ఒక అలిగేషన్ వచ్చింది అన్నమాట. ఓకే, సో దాంతో ఒక ఇమేజ్ వాళ్ళకి దెబ్బతిన్నది ఈ పార్టీకి. డెఫినెట్గా వసుంధర నెక్స్ట్ ఎలక్షన్ చూడాల్సింది ఏంటంటే, ఈ పర్ఫార్మెన్స్, అసెంబ్లీ ఎలక్షన్ పర్ఫార్మెన్స్ వేరు, లోక్సభ ఎలక్షన్ పర్ఫార్మెన్స్ వేరు. వీళ్ళిద్దరు గొడవలో, సచిన్ పైలట్ అశోక్ గెహ్లోట్ గొడవలో, కాంగ్రెస్ డెఫినెట్లీ దెబ్బతింటుంది అక్కడ. ఎందుకంటే వచ్చే ఎలక్షన్లో కూడా వాళ్ళ క్యాండిడేట్స్ని ట్రై చేస్తారు. సచిన్ పైలట్కి ఉన్నది ఒక 10-15 క్యాండిడేట్లే, వాళ్ళకి టికెట్ ఇస్తారా లేదా, లేకుంటే ఆయన కట్ ఆఫ్ చేసేస్తే ఆయన పార్టీ ఇడ్స్ వెళ్ళిపోతారా? ఇటువైపు గెహ్లోట్ గారు క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళని కట్ డౌన్ చేస్తారా? వాళ్ళని కట్ డౌన్ చేస్తే ఆయన వెళ్ళిపోతారు పార్టీ నుంచి. ఈ రెండు సైడ్లో కాంగ్రెస్కి రాజస్థాన్లో చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.